హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. గతంలో ఎన్నడూ లేని విధంగా టమోటా ధర పెరిగిపోతూనే ఉంది. కిలో టమోటా ధర డబుల్ సెంచరీకి చేరువైంది. వినియోగదారులకు భారంగా మారింది. గత 4 రోజులుగా టమోటా ధర పెరుగుతూనే ఉంది. కేంద్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీతో అమ్మకాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ అవి ఏమాత్రం వినియోగదారులకు సరిపోవటం లేదు. ఓపెన్ మార్కెట్లో ధర ప్రస్తుతం 196 రూపాయలకు చేరింది. అంటే 1 కిలో కేజీ 196 రూపాయలు. అయితే ఇంతగా ధర ఎప్పుడు ఉండే పరిస్థితి లేదు. టమోటా ధర రికార్డుని క్రియేట్ చేస్తూనే ఉంది. మదనపల్లె మార్కెట్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టమోటా ధర పలుకుతూ ఉంది. నాణ్యమైన టమోటా ధర 196 రూపాయలకి చేరింది. అంటే కిలో 196కి. ఈ నెల 26న కిలో 168 వరకు పలికిన ధర అమాంతంగా పెరిగిపోయింది. శనివారం 253 టన్నుల సరుకునే రైతులు యార్డుకు తీసుకొచ్చారు. మొదటి రకమైన టమోటాను కిలో 160 నుంచి 196 రూపాయలకి, ఇంకా రెండో రకమైన టమోటా కిలో ధరను 120 రూపాయల నుంచి 156 రూపాయలకి. ఇలా చెప్తున్నారట, క్రేట్ ధరను 25 కిలోల టమోటా క్రేట్ ధరను 4,200 రూపాయల నుంచి 4,900 రూపాయల మధ్య కొన్న వ్యాపారులు ఇతర నగరాలకు ఎగుమతి కూడా చేస్తూ ఉన్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతితో పాటుగా చెన్నై, ఢిల్లీ, కోల్కతాలకు ఎగుమతి చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్ పరిధిలో మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్ని సీజన్ గా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు మదనపల్లె నుంచే టమోటా ఎగుమతి అవుతుంది. మదనపల్లె పరిధిలోని 500 ఎకరాల నుంచే దిగుబడి వస్తోంది. జూన్ 15 నుంచి జూలై వరకు మదనపల్లి పరిధిలో 2,000 ఎకరాల్లో రైతులు టమోటా సాగు చేస్తారు. ఈ దిగుబడులు 40 రోజుల్లో వస్తాయని, ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పూత దశలో ఉన్నాయని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు హెచ్చుతగ్గులతో 6 నెల వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం టమోటాలను సబ్సిడీ ధరలకు అందించేందుకు ముఖ్యమైన నగరాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు సాగిస్తూనే ఉన్నారు. అవి ఏమాత్రం డిమాండ్కు అనుగుణంగా లేవు. ఏపీ ప్రభుత్వ రైతు బజార్ల ద్వారా అమ్మకాలు కొనసాగుతున్నాయి. సబ్సిడీ ధరకు టమోటాలు విక్రయించే కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. టమోటా సాగు చేసిన రైతులు మాత్రం కోటీశ్వరులవుతున్నారు. ఎవరైతే టమోటాలను కొనాలనుకుంటున్నారో వారికి మాత్రం భారం తప్పటం లేదు. మరో 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది.